రెండవసారి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి అమ్జద్ భాషా. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్న మంత్రి అమ్జద్ భాషాతో మా కడప ప్రతినిధి రామచంద్ర ఫేస్ టు ఫేస్. జగన్ కేబినెట్ లో రెండవసారి మంత్రి పదవి దక్కించుకున్నటువంటి అమ్జద్ భాషా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, రెండవసారి మంత్రి పదవి దక్కించుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో విశ్వాసంతో మరి ఆయన కేబినెట్లో నాకు రెండవసారి కూడా అవకాశం ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్యమైన కార్యకర్తని నన్ను మరి రెండుసార్లు శాసనసభ్యుడు చేస్తూ మరి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి ఏదైతే వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు అనేది దానికి నిదర్శనం. నేనే ఒక సామాన్యమైన కార్యకర్తకి రెండుసార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి రెండవసారి గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన మొట్టమొదటి క్యాబినెట్లోనే నాకు అవకాశం కల్పిస్తూ కేవలం క్యాబినెట్లోనే అవకాశం కాకోకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా చేయడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది గతంలో ఎన్నడూ ఇవ్వలేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైంది. మరి ఇవాళ చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ తన మొదటి క్యాబినెట్లో కూడా సుమారుగా 56% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా దానికన్నా మిన్నగా ఈరోజు క్యాబినెట్ కూర్పు, రెండవ క్యాబినెట్ కూర్పు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే గతంలో మనం చూసాం అనేక ప్రభుత్వాలని, కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పెద్దపీట వేసిన ప్రభుత్వాలని చూసాం. కానీ ఇవాళ ఈ మా ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ మరి ఇవాళ రెండవ కూర్పులో 60% పైబడి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈరోజు క్యాబినెట్లో అవకాశం కల్పించడం నిజంగా హర్షించదగ్గ విషయం. మరి ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఖచ్చితంగా నేను గతంలో కూడా నాకు అవకాశం ఇస్తే ఎక్కడి కూడా ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూడా అపకీర్తి వచ్చే విధంగా ఎలాంటి నేను చర్యలకు పాల్పడలేదు. అదే తరహాలో ముందు ముందు కూడా ఉంటాను. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టిన బాధ్యతను ఖచ్చితంగా నేను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి మరి అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీల సోదర సోదరుల తరఫు నుంచి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మీరు 2024 జగన్ టీంలో ఉన్నారు, రాబో ఎలక్షన్లు కావచ్చు, అలాగే జిల్లా అభివృద్ధిలో ఎలా పాల్పంచబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యతలు, క్యాబినెట్లు ఉంటే ప్రభుత్వం యొక్క బాధ్యతలు. ఖచ్చితంగా ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ పథకాలు, కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా ఈరోజు సాచ్యురేటెడ్ మోడ్లో అర్హత ఉంటే చాలు వాళ్ళకందరికీ కూడా ఈరోజు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదే కాకుండా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళులాగా చూసుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు పెడుతున్నారు. మరి ఒక పక్క ఇవన్నీ కూడా ఒక పక్క, మరి 2024 ఎలక్షన్స్ అది మనకు చాలా క్రూషియల్ ఎలక్షన్స్. ఖచ్చితంగా దానికి కూడా నా వంతు బాధ్యతగా పార్టీ బలోపేతం కోసం ఈ జిల్లాలో నిజంగా గతంలో కూడా మనం 10కి 10 స్థానాలు మనం కైవసం చేసుకోవడం జరిగింది. మరి 2 పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మరి అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2019 ఏదైతే 151 స్థానాలు ఏదైతే వచ్చాయో దానికి తగ్గకోకుండా 2024 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. మరి అదే తరహాలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2024 కూడా ఆయన ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఆ దిశలో అడుగులు ముందుకు వేస్తాం. ఖచ్చితంగా పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళందరూ కూడా సమాయత్తం చేసి ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం మరి 2024 ఖచ్చితంగా మరొకసారి అధికార కైవసం కోసం ఆ దిశలో అడుగులు ముందుకు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పోయినసారి మైనార్టీ శాఖ అలాగే ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు, ఈసారి ఏ శాఖను మీరు ఆశిస్తున్నటువంటి పరిస్థితి? ఆశించేదే ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు. ఆయన ఏ బాధ్యత అప్పు చెప్పినా, ఏ శాఖ అప్పు చెప్పినా కూడా
సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. మరి గతంలో మైనార్టీ శాఖ నాకు ఒప్పజెప్పడం జరిగింది. మరి ఆ దిశలోనే అడుగులు ముందుకు వేశాను. ఎందుకంటే గత 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం నీరు గార్చిన పరిస్థితి, మరి దానికి మంత్రి కూడా లేని పరిస్థితి, మొత్తం అవినీతిమయమైన పరిస్థితి ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా. నేను వచ్చిన తర్వాత మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ఇద్దరు అధికారులను, ఒక డైరెక్టర్ స్థాయి అధికారి, ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి, ఇద్దరు అధికారులను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ గాడిలో పెట్టాను, ఆ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేసి ఒక గాడిపైకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా నా ఏ శాఖ ఒప్పు చెప్పినా కూడా మరి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చే విధంగా మరి ఏ శాఖ నాకు ఒప్పు చెప్పినా కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకున్నాను. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, అలాగే పార్టీకి అలాగే ప్రభుత్వానికి ఎటువంటి మచ్చ లేకుండా ఆయన పనిచేస్తానని చెప్పి అంజద్ బాషా చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాకేష్తో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప జిల్లా.